నుంచి ముందరికి కదిలినా, మళ్ళీ ఇంకొక ఆడబిడ్డను కలిసిన, ఆ నుంచి ముందరికి వెళ్తే మా యాదవ సోదరులు కలిసిండ్రు, గొర్రె పిల్ల నాకిచ్చిండ్రు. నేను అడిగిన కేసీఆర్ ఇచ్చే గొర్రె నానే కాసారు తహసీలోడు అప్పు చేసి కట్టిన మా అక్కనే పోయినా ఇయ్యలేదు, ఇది మా కష్టపడ్డ సొమ్ము, మా సొమ్ములో నుంచి నీ గొర్రె పిల్లని ఇచ్చినమయ్యా, నువ్వు కొట్లాడాలి అని చెప్పి మా యాదవ సోదరులు కూడా ఇవాళ చెప్పారు. మా వైఎంపీపీ లేకపోతే మా సాంబయ్య చెప్పిండు, ఇంతకుముందు రుద్రారెడ్డి చెప్పిండు, మా హేమలతమ్మ చెప్పింది, వాళ్ళ దుర్మార్గాలు, వాళ్ళ దాస్తికాలు, వాళ్ళు ఏ విధంగా అంచివేస్తున్నారో, ఆడబిడ్డ మీద చేసిన దాడికి ఎస్సీ ఎస్టీ కేసు పెడితే బెదిరించి కేసు వాపసు తీసుకోమని ఇవాళ ఒత్తిడి చేస్తున్నారట. ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్న పాత్రికా మిత్రుల సాక్షిగా హేమలత దగ్గరికి ఎవడని వచ్చిండంటే వండబెట్టి చెప్పుతో కొడుతున్న కొడుకల్ని. ఇవాళ వాడు అనుకుంటున్నావు తల్ల ధర్మారెడ్డి నీ కేసీఆర్ ఉంటాడేమని. బిడ్డ, మా దళితులు, మా పేదలు, ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే కేసీఆర్ ప్రగతి భవన్ పిల్ల పిల్ల ఊడవిక్కొని పోతావు. ఒక్కొక్క కార్యకర్త అనుకుంటే నువ్వు 10 ఎకరాల గడి అనుకుంటున్నావు. బిడ్డ, గంట లోపల నీ గడిని నేల మట్టం చేసి టీఆర్ఎస్ వాళ్ళ గుండెలకు గుణపొందించే శక్తి మా పేదలకు మా ఆడబిడ్డలకు ఉన్నదని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి, 8 ఏళ్ళ తర్వాత అక్కంపేట గ్రామం జయశంకర్ గారు ప్రపంచానికే స్ఫూర్తిచ్చి పోరాటాలంటే ఎట్లా ఉండాలో ఒక దశాదిశ నిర్దేశం చేసిన జయశంకర్ గారి ఊరు 8 ఏళ్ళ రెవెన్యూ విలేజ్ కింద కూడా మారలేదు, పెద్దాపూర్ కింద ఉన్నది. ఇవాళ ఈ గ్రామ శివారులో 14-15 వందల ఎకరాల భూమి ఉంది, 2800 ఓట్లు ఉన్నాయి. నువ్వు 200-300 ఓట్లు ఉన్న తండాలను గూడాలను కూడా గ్రామ పంచాయతీలు చేసిన అని చెప్పింది కదా సన్నాసి. ఆ తాగుబోతు నేను అడుగుతున్నా, జయశంకర్ గారి ఊర్లో దగ్గర దగ్గర 3000 ఓట్లుండి 5000 జనాభా ఉంటే జయశంకర్ గారి ఊరినే రెవెన్యూ గ్రామంగా మారవలేదు, పక్క శివారు పేరు చెప్పుకొని బ్రతకాల్సిన పరిస్థితి గ్రామానికి దాపురిచ్చిందంటే కేసీఆర్ ను దేంతో కొట్టాలనో ఈ గ్రామ యువకుల్నే ఆలోచన చేయమని అంటున్నా. వరంగల్లో ఉన్న ఈ గ్రామాన్ని తీసుకెళ్లి పక్కన కలిపిండు, హనుమకొండలో తీసుకుపోయి కలిపిండు, అంతేనా? వరంగల్లో ఉంటే తీసుకుపోయి హనుమకొండలో కలిపిండు. మా యువకులు చెప్తారు ఆ పక్క ఊరు వరంగల్ మా తీసుకెళ్లి హనుమకొండలో కలిపిండు అని. ఎందుకయ్యా నీకంత కక్ష? జయశంకర్ గారి పేరు మీద ఎందుకంత కక్ష? ఊరి మీద ఉన్న ప్రజలకు ఎందుకంత కోపము? వాళ్ళ మీద ఎందుకు ఇంత పగ సాధిస్తున్నావు అని నేను కేసీఆర్ని అడుగుతున్నా. వీళ్ళు చేసిన పాపం జయశంకర్ గారు పుట్టిన ఊర్లో పుట్టడమా? వీరు చేసిన పాపం జయశంకర్ గారు తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేయడమా? వీరు చేసిన పాపం ప్రొఫెసర్ జయశంకర్ లక్షలాది మందిని ఉద్యమం వైపు నడిపించి తెలంగాణకు విముక్తి కలిగించడమే వీళ్ళు చేసిన ద్రోహమా అని నేను అడుగుతున్నా. Subscribe us and press the bell icon for more.